పంపించండి సార్. చాలే ఊరుకోమ్మా, తెల్లారేస్తే అటు నుంచి ఆ బాయి ఇటు నుంచి ఆ బాయి అంబులెన్స్లు వస్తూ ఉంటాయి. ప్రతిసారి సిగ్నల్ పంపిస్తూ ఉంటే ట్రాఫిక్ క్లియర్ అయినట్టే. రెండు నిమిషాలు ఆగితే అదే క్లియర్ అవుతుంది. వెళ్ళమ్మా, రెండు నిమిషాలే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతాయి సార్. ప్లీజ్ సార్, స్టాప్. ఏంటో మనం చెప్తే వినవే. చాలా థ్యాంక్స్ బేబీ. ప్రతి సిగ్నల్ దగ్గర నీలాంటి ఫిగర్ ఉందనుకో, సూపర్. మా ఎంజాయ్మెంట్ కి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినాను. ఇదిగో నీ గిఫ్ట్. ఇప్పుడైనా అర్థమైందమ్మా నీ అమాయకత్వం. అంబులెన్స్ లో పేషెంట్స్ మాత్రమే వెళ్తారనుకున్నావు. ఈ మధ్య ట్రాఫిక్ జామ్ తప్పించుకోవడానికి ఈ కుర్ర గ్యాంగ్ ఇలాంటి అధవ వేషాలు వేస్తున్నారు. కాలం మారిపోయిందమ్మా. నో ప్రాబ్లం సార్. అందులో పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్ గా ఉంటుందని భయపడ్డాను సార్. ఇప్పుడు లేరని తెలిసిందిగా ఐఎమ్ వెరీ హ్యాపీ. సారీ ఫర్ ద ట్రబుల్. మా అన్నయ్య నా యాక్టివిటీస్ తెలుసుకోవడానికి ఎవడో డిటెక్టివ్ అపాయింట్ చేశాడంట్రా. ఆడెవడో నేను ఎలా తెలుసుకోవాలి? అసలు మీ మీద డిటెక్షన్ ఏంటి సార్? అదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇది గ్యారంటీగా పక్కా ఇన్ఫర్మేషన్. మర్యాదగా నువ్వు కనుక్కుని చెప్పేసి. నేను ఎలా కనుక్కుంటాను సార్? వాడెవడో నాకు ఎలా తెలుస్తారు అసలు? ఒకవేళ కనుక్కుని చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు సార్? ఇమీడియట్ గా చంపేద్దాం అనుకుంటాను. అలాగా అయితే నాకు అసలు తెలుసు సార్. నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపల మర్యాదగా నువ్వు చెప్పేయాలి. ఒరేయ్, నిద్రలో ఎవరైనా ఏదేదో కలవరిస్తారా? నువ్వేంట్రా నేను డిటెక్టివ్ని, నేను డిటెక్టివ్ని, నేను డిటెక్టివ్ని అని కలవరేస్తున్నావు? అనే ఉంటాను సార్, పెద్ద జఫాగాని సార్. మా అన్నయ్య గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడావు. ఇవన్నీ దీంట్లో రికార్డ్ అయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ విషయాలు అక్కడికి వెళ్ళి అనుకో, మా అన్నయ్య దగ్గర ఈ టేప్ ప్లే అవుతుంది. అమ్మా వదిలేండి సార్, మీకు దండం పెడతాను. అంత పని ఎందుకు సార్? అనవసరంగా అన్నయ్య గారికి తెలిస్తే చంపేస్తారు. ఏదో కార్ యాక్సిడెంట్ అయినట్టుంది. పాపం లోపల ఎవరైనా ఉన్నారో ఏమో. నువ్వు ముందు 108కి కాల్ చేయి. మంటలు ఆరిపోయాయిగా, ఎవరు ఆరిపారు? అవును సార్, నేనే ఆర్పేశాను. లోపల ఎవరు లేరుగా, ఎవరో ఉన్నట్టు టెన్షన్ పెట్టేశా. లోపల ఎవరూ లేనందుకు మనమంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఉంటే వాళ్ళని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చేదో. థ్యాంక్ గాడ్. నిన్నుగా తల్లి దాన్ని ఎందుకే అంత కష్టపడుతున్నావు? ఆ కారు నాదే. మా అన్నయ్య కారు కొంటలేదో నేనే అంటించాను. అనవసరంగా ఇలాంటి రిస్క్లు తీసుకోకమ్మా, ఆవిరైపోతావు.